హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగ్ ఉండేవారు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది పైకే ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది మనకు లోపలికి వస్తుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది లూజ్ నడుము లూజ్ తీసుకోవాలి. ముందు కచ్చు భాగానికి మనం ఎప్పుడు కూడా కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ముందు మనం. లేదా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, బెల్ట్ అనేది అలా తీసుకోవడం వల్ల కాకుండా మనకి బెల్ట్ తీసుకోవడానికి మనకి నడుము భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది, నడుము పైకి ఎత్తకుండా. కాబట్టి నేను బెల్ట్ అనేది వేస్తున్నాను కాబట్టి లాస్ట్ కట్ చేస్తాను బెల్ట్ అనేది. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ముందు క్రాస్ ఉన్నట్లయితే మనం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది పైనుంచే తీసేస్తున్నాను, లేదా లోపల నుంచైనా మనం తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఈ మార్కింగ్ పైనుంచే కరెక్ట్గా ఎంత అవుతుందో లూజ్ అనేది ఇదిగా వేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ డాట్స్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి, కచ్చు భాగానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మనం కరెక్ట్గా 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి. కచ్చు భాగానికి ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మనం షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ని ఇలా వదిలేసి మనం మార్కింగ్ చేసినట్టయితే మెడ అనేది చాలా పెద్దగా అయిపోతుంది, షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా డీప్ దగ్గర పట్టుకోండి ముందుగా. ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది పైకి స్టిఫ్గా పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్. లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. కచ్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను బయటికి. మన లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకే మార్క్ చేసినట్లయితే మనకి కచ్చు భాగం అది లోపలికి పోతుంది కాబట్టి షోల్డర్ అనేది చిన్నగా అయిపోతుంది. కాబట్టి కచ్చు భాగానికి మనం బయటకు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్క్ చేస్తున్నాను, బ్లౌజ్ పొడవు పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి, లేదా 1/4 ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు పైకి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు భాగానికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా కింద పోవడం ఎంత అవుతుందో అక్కడ వరకు తీసుకోవాలి. ముందు విధంగా ఇక్కడికి మనం 2 ఇంచెస్ ఖర్చు భాగాన్ని పెంచాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర అంటే మెడ భాగాన్ని నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. కింద మార్కింగ్కి స్ట్రైట్ కలుపుకోవాలి మనం. ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి డీప్ దగ్గర. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఈ విధంగా మార్క్ చేసుకోండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెంక భాగం లూజ్ తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుందనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసాం కాబట్టి అక్కడ నుంచి కిందకు ఒక స్ట్రైట్ ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు దానికి మనం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే మనం నార్మల్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్కి మనకి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోండి మనకి స్టిచింగ్ పాయింట్కి కలిసే విధంగా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోతుంది లేదా ఒకసారి చంక భాగం అనేది మన బ్యాక్ పార్ట్తో ఒకసారి కొలుసుకొని చూసుకోవాలి. మనం కట్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. కట్ చేసాక మనకి మళ్ళీ అతుకులు వచ్చేస్తాయి కాబట్టి ముందే చెక్ చేసుకోండి. స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి. ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్ మార్కింగ్ చేసేస్తున్నాను. మనకు రౌండ్ రావడం కోసం మిడిల్ పాయింట్లో ఈ విధంగా రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి సన్నగా ఉండేవాళ్ళకి సరిపోతుంది. అదే కొంచెం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కింద నుంచి మార్క్ చేసుకోండి లోత్ అనేది.
రౌండ్ కోసం. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ముందు మన క్లాత్ నాటి ఇటు జరగకుండా చుట్టూరు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర అంటే మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో డాట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మనకి మార్కింగ్ పైనుంచి డాట్ పొడవు అనేది ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మరీ వెడల్పు వేసుకోకండి, టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్ కూడా మనం సేమ్ రెండు వైపు కూడా అదేవిధంగా వేసుకోవాలి డాట్స్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవచ్చు. కింద నడుము బాగానే మనం ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేయాలని అడుగుతున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సల పట్టీనే ఉపయోగించుకోవాలి. తాళ్ళుపట్టి అనేది మనం ఎప్పుడు ఉపయోగించుకోకూడదు, ఎందుకంటే తాళ్ళుపట్టి అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది, మెడ కూడా పెద్ద అయిపోతుంది, దాంతో ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ అంటే డాట్కి ఎంత అవుతుందో పొడవు ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఖర్చు భాగం ఎంత అయితే వస్తుందో అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వేసుకోవాలి. మనకి సాగదీయకూడదు, ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా సరిపోయేంత వరకు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. అంచు భాగాలు ఎప్పుడు కూడా మన హ్యాండ్స్కి వేస్తాం కాబట్టి నేను పక్కన తీస్తున్నాను. పైన ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం అనేది పైకి వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. మన లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్సల పట్టీనే ఉపయోగించుకోవాలి మనం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ముందుగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం వేసుకోవాలి బ్లౌజ్ని. ఈ విధంగా మనకి బార్డర్ అనేది అవతలకు పోకుండా చూసుకోవాలి, కరెక్ట్గా మెజర్మెంట్ అనేది లోపలికి పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా మెడభాగం అనేది ఈ విధంగా సర్దిన తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్క్వేర్లా మార్క్ చేసుకోవచ్చు లేదా రౌండ్ అయినా మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది లోపలికి తీసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోండి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకే మనం మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు ఖర్చు భాగాన్ని కొంచెం లోపలికి పెంచుతున్నాను. ఈ విధంగా కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. మనకి ఇక్కడికైతే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది మెజర్మెంట్. మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కిందకి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి డాట్ చూసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకోండి. ఈ విధంగా అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. లోత్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోత్ అనేది,
లాగు ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతనే తీసుకోవాలి. మనకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఫోర్త్ డాట్ వేసుకోండి. ఫోర్త్ డాట్ ఎందుకని అడుగుతున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉండాలనుకున్నట్లయితే ఫోర్ డాట్స్ వేసుకోండి సన్నగా ఉండేవాళ్ళు. అదే లావుగా ఉండేవాళ్ళు మాత్రం త్రీ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది, బ్లౌజ్ మనకి ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మన మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోర్ డాట్స్ కోసం నేను కింద నుంచి స్ట్రైట్ కట్ చేసేస్తున్నాను. త్రీ డాట్స్ అయితే త్రీ డాట్సే వేసుకోండి. నేను ఫోర్ డాట్స్ వేస్తున్నాను కాబట్టి ఫోర్ డాట్స్కి స్ట్రైట్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్చేసుకోండి. ముందుగానే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగానికి మార్చేసుకోవాలి. మనం పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి లోతు. ఈ విధంగా మనకి ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే అన్నీ మనం మార్కింగ్ చేసినట్టయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ చూపిస్తుందండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి విధంగా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఎందుకంటే నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను, రాంగ్ సైడ్ మీద మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ ఎప్పుడు కూడా మనం ఉక్సల్ పట్టిని ఉపయోగించుకోవాలి. తాళి పట్టిని ఉపయోగించడం వల్ల మనకి డాట్స్ పొడవైపోయి షేప్ అనేది పక్కకు పోతుంది. కాబట్టి ఉక్సల పట్టిని ఉపయోగించుకోవాలి. ఖర్చు భాగానికి ఇప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోండి, లేదా ఒక పావు ఇంచ్ వరకు వదిలిపెట్టుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ పొడవును బట్టి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ చూపిస్తుందండి మీకు. మనం మిడిల్ పాయింట్ లోత్ తీసిన దగ్గర నుంచి మిడిల్ పాయింట్ డాట్ వేసుకోవచ్చు. ఈ విధంగా మన డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవు అనేది చెక్ చేసుకొని వేసుకోండి ఖర్చు భాగంతో. ఒకసారి వెడల్పు కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ అవుతుంది. చంక భాగాన్ని డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లేదా ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫోర్ డాట్స్ బ్లౌజ్ కాబట్టి ఫోర్త్ డాట్ కూడా ఈ రెండింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. కొంచెం దీనికి ఎక్కువ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. మనకి రెండో వైపు కూడా కరెక్ట్గా రావడం కోసం నేను మిడిల్ పాయింట్లో కొంచెం కటింగ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఫోర్త్ డాట్ కూడా అదేవిధంగా మార్క్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలి. మనకి ఇదే మెజర్మెంట్ రెండో వైపు కూడా సేమ్ రావాలి అనుకున్నట్లయితే ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోండి ముందు. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది మనకి. మనం చాలా సింపుల్గా ఈ విధంగా మార్క్ చేసినట్లు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ అనేది కూడా. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీసుకోవాలి.
ఇప్పుడు షేప్ పట్టికి కూడా మనం ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్ అనేది. ముందు రెండే తీసుకోవాలి, మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవచ్చు. కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా అనేది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ అనేది ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం. మనకి పొడవ ఎంత అవుతుందో పొడవ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి నడుము భాగానికి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మనకి రెండు ఈక్వల్గా అయితే ఉండవు, ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనం సైజ్ పెంచినట్లయితే మనం ఏ సైజ్ అయినా సరే మనం షేప్ పట్టి అనేది ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పట్టుకు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు, ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి, రెండు తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. మనకు అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే అంచు కూడా వేసుకోవచ్చు. రెండు జాయింట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. మనం పెద్దగా అయిపోతుంది అనుకున్నట్టయితే చిన్నగా తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. మనకు అంచు అంతా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంచు వేసుకోవచ్చు, లేదు చిన్నగా హాఫ్ అయినా వేసుకోవచ్చు. మనకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో ముందుగా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మన లూజ్ని బట్టి అంటే పొడవ ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి పొడవకి మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి కింద వరకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది, అమెజాన్ లింక్ అనేది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, ఒకసారి చూడండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనకి ఎదురు బదులుగా వేసుకోవాలి. ముందు ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. వెనుక భాగానికి ముందు భాగానికి కూడా మనకు రాంగ్ రావాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచి లోత్ భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో మన హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ భాగాన్ని తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఆర్మ్ హోల్ దగ్గర. స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. మన కటింగ్లో అన్నీ మనం మార్క్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ బ్లౌజ్తో కూడా మనకి పని ఉండదు. మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా ఎప్పుడు క్రాస్ కటింగ్ చేసుకోవాలి మెడ భాగానికి.
మన నార్మల్ బ్లౌజ్ కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు బ్లౌజ్కి. ఆ వీడియోస్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి ముక్కలెప్పులు కూడా. నెక్ మోడల్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. క్రాస్ అనేది మరీ ఎక్కువ కట్ చేసుకోకండి, ఈ విధంగా చిన్నగా కట్ చేస్తే సరిపోతుంది. మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక 2 కట్ చేస్తే సరిపోతుంది వెడల్పు అనేది. ఇప్పుడు మనకి క్లాత్ మిగిలింది కాబట్టి నేను షేప్ అనేది ఇంకొక 2 కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి వేరే కలర్ అయినా వేసుకోవచ్చు, మనకి చిన్నగా వచ్చినట్లయితే ఒకవేళ మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.